సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్, సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గడిచిన కొద్ది రోజులుగా కడప నగరపాలక సంస్థలో పన్నుల పెంపు నిజంగా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడీపీ సర్వే అంటే యాన్యువల్ డెవలప్మెంట్ ప్లాన్ అని చెప్పేసి ఒక్కొక్క వార్డులో ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని హౌసెస్ ఉన్నాయని దాని మీద ఒక సమగ్ర సర్వే చేసే కార్యక్రమం చేశారు. ఆ సర్వే మాటన అప్పట్లో ఉన్నటువంటి మన కమిషనర్ గారు ఏవైతే ఇండ్లు అంటే పాత పన్ను తీసుకుంటూ పైన ఇంప్రూవ్మెంట్ అయిన హౌసెస్కు ట్యాక్సెస్ వేయాలా అన్న ఒక వాళ్లకు కమిషన్కున్న విచక్షణ అధికారంతో అలా పన్నులు పెంచే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడే మేము పాలకవర్గమైన మేమందరం కూడా ముక్తగండంతో ఆ పన్నులు పారదర్శకంగా పెంచాలి, మీ ఇష్టం వచ్చినట్టు పెంచడానికి లేదు అంటే అప్పుడున్నటువంటి కమిషనర్ గారు ఖచ్చితంగా పాలకవర్గంలో మీటింగ్ అరేంజ్ చేసి ఓన్లీ కమర్షియల్కి మాత్రమే మేము పెంచుతున్నాము, ఎక్కడా కూడా రెసిడెన్షియల్స్ పెంచడం లేదు, అలా ఏమన్నా పెంచే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా కూడా మన జీవోలకు మన యొక్క వాళ్ళ ఆర్థిక స్థితికి కట్టుబడి పన్నులు పెంచే కార్యక్రమం చేస్తామని చెప్పేసి గతంలో ఉన్న కమిషనర్ చెప్పారు. దాని తర్వాత జరిగిన పరిణామాలలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పన్నుల పెంపు విధానాన్ని పారదర్శకంగా కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో ఈ మూడు నెలల్లో దాదాపుగా 20 కోట్ల రూపాయల పన్నులు పెంచే కార్యక్రమాన్ని ఈ నగరపాలక సంస్థ ప్రజల మీద వేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం మీ కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారు మన ప్రజాప్రతినిధులందరికీ కూడా. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నులన్నీ కూడా హేతుబద్ధంగా లేవు, ఖచ్చితంగా తగ్గిస్తాము అని చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీరు తగ్గించాల్సింది మద్యం ధరలను కాదు, ఈ పెంచిన పన్నులను నిత్యావసర ధరలను తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఈరోజు కడప నగరపాలక సంస్థలో మనం గమనిస్తే ఒక చిన్న ఇండ్లు 2 సెంటర్లో ఇండ్లు కట్టుకుంటే అతను దాదాపుగా 15 ఏళ్ళ నుంచి ఇండ్లు కట్టుకుని ఏదో ఈ 2-3 సంవత్సరాల్లో ఒక చిన్న పైన ఇంప్రూవ్మెంట్ ఒక బెడ్రూము పాడ వేసుకుంటే దానికి మాత్రమే మనం ఇంప్రూవ్మెంట్ ట్యాక్స్ వేయాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కడప నగరపాలక సంస్థ అధికారులు మొత్తం 100% పెనాల్టీ రూపంలో దాదాపుగా 5 ఆఫ్లు వాళ్ళు వాళ్ళకున్న ఆ 198 జీవో ప్రకారము 5 ఆఫ్లను వాళ్ళ మీద వేసి ఒకటేసారి 30,000, 20,000, 40,000 పన్నులు పెంచే కార్యక్రమం చేస్తున్నారు. అది చాలా దారుణమైన విషయం. మేము దీన్ని మొన్న జరిగిన జనరల్ బాడీలో తీవ్రంగా వ్యతిరేకించి ఏవైతే ఈ పన్నులు పెంచారో ఆ నోటీసులు ఇచ్చారో వాటన్నింటిని కూడా ఉపసంహరించుకోమని చెప్పాము. కానీ అధికారుల్లో చలనం లేదు, అయినా కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పన్నులు నోటీసులు అలాగే వచ్చే కార్యక్రమం చేస్తున్నాయి. దాదాపుగా 15,000 మందికి ఈ విధంగా కడప నగరపాలక సంస్థలు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వెంటనే నగరపాలక సంస్థ అధికారులు ఉపసంహరించుకోవాలి. ఏదైతే పన్నులు పెంచే కమర్షియల్కి పెంచుతామన్నారో వాటికి మాత్రమే పెంచాలి. ఏవైనా ఇంప్రూవ్మెంట్ చేసే పరిస్థితి ఉంటే ఆ ప్రజల యొక్క ప్లాన్ అప్రూవల్స్ ఉంటే ప్లాన్ అప్రూవల్స్ తీసుకొని ఆ ఇండ్లు ఎప్పుడు కట్టారో అప్పటి నుంచి మాత్రమే వాళ్లకు ఇంప్రూవ్మెంట్ ట్యాక్సెస్ వేయాలా అని చెప్పేసి నగరపాలక సంస్థలను మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే పద్ధతి కొనసాగితే మేమేదైతే జనరల్ బాడీలో తీర్మానం చేశామో దానికి వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తే నెక్స్ట్ జరగబో జనరల్ బాడీలో వాళ్ళ అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైతేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, అలాగే మంత్రులు అయితేనేమి ఈ ఎక్కడా లేని విధంగా కడప ఒక్క కడప మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఇటువంటి పెంచిన పన్నులను వెంటనే తగ్గించే కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కడప మున్సిపల్ కార్పొరేషన్లో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కానీ, ఏ కార్పొరేషన్లో కానీ, ఏ మున్సిపాలిటీలో కానీ పెంచినంత పన్నులను ట్యాక్స్ రూపంలో పెంచడం జరిగిందని తెలియజేస్తున్నా. మేమైతే ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటాం, ఎల్లవేళలా ఉంటాం. ఈ యొక్క ఏడీపీ ఏరియల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తీసుకొని వచ్చి గతంలో కూడా తీసుకొని వస్తే మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం పాలకవర్గం. మరి అలాగే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన కడపలో తీసుకొని వచ్చి ఈ యొక్క ట్యాక్స్లను పెంచితే పేద మధ్యతరగతి వాళ్ళు ఏమైపోతారని మేము అడుగుతున్నాం, తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ప్రజల పక్షాన, ఈ యొక్క ప్రజల మధ్యలో ఎల్లవేళలా తిరిగేటటువంటి కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ అడిగే వాళ్ళు క్వశ్చన్ అడగడం జరుగుతుంది కాబట్టి
మేమైతే గతంలో కూడా పాలకవర్గము జనరల్ బాడీ మీటింగ్లో మేమందరము దీన్ని తీర్మానం చేసి తగ్గించాలా చేయకూడదని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క పన్నుల బాధలు తీసుకుని రావడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబీకులు మధ్యతరగతి వాసువులు ఈరోజు చాలా రోడ్డున పడే విధంగా ఉంది. అందుకని మేమైతే రాబోయే జనరల్ బాడీ మీటింగ్లో కూడా దీన్ని పూర్తిగా ఈ బిల్లును వ్యతిరేకిస్తాం, దీన్ని తగ్గించేంత వరకు ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.